వెల్కమ్ టు అవర్ ఛానల్. అంశ అవతార యోగంతో ఈ రాశుల వారికి మహారాజు యోగం రాబోతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశులను సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని శుభఫలితాలను కొన్ని అశుభఫలితాలు అందిస్తూ ఉంటాయి. గ్రహాలు నియమాలు కదలికలు లగ్నాలు తదితర అంశాలపై ఆధారపడి యోగాలు సంభవిస్తూ ఉంటాయి. రాజయోగము గజకేసరి యోగము ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. సూర్యుని ద్వారా లభించే యోగాల్లో ప్రముఖమైనది అంశ అవతార యోగము. ఈ యొక్క యోగం ఉన్నవారు జన్మ చాలా బాగుంటుంది. వీరు జన్మించినప్పటికీ అభివృద్ధిలోనికి వస్తారు. అంతేకాకుండా కుటుంబంలో ఆర్థిక సుఖ సంతోషాలతో పాటు ప్రభావవంతమైనటువంటి వ్యక్తులను సావాసం చేస్తారు. మహారాజు వంటి జీవిత ప్రయోజనాలు కల్పిస్తాయి. అధికారికంగా పదవులు పొందుతారు. అంశ అవతార యోగం పొందాలంటే తులా కర్కాటకం మేష మకర వంటి లగ్నాలలో ఏదో ఒక దాంతో జన్మించి ఉండాలి. అంతేకాకుండా శని భగవానుడు ఉత్కంఠంగా ఉండాలి. గురుడు శుక్రుడు లగ్న కేంద్రాల్లో ఉండాలి. మేషలగ్నాన్ని ఉదాహరణగా పరిశీలిస్తే చరలగ్నంలో జన్మించిన వాస్తు ఉండటంతో పాటు శనిదేవుడు శ్రేష్ఠంగా ఉండాలి. తులారాశిలో శని భగవానుడు 2.5 సంవత్సరాలకు పైగా ఉచ్చస్థితిలో ఉంటాడు. శుక్రుడు బృహస్పతి లగ్న కేంద్రంలో ఉండే అవతార యోగ అంశం ఉంటుంది. మకర రాశి తులారాశి కర్కట రాశి వారికి ఇది వర్తిస్తూ ఉంటాయి. శుక్రుడు 2వ లగ్నానికి బృహస్పతి 4, 7, 10 లగ్నం చేసినా శనిదేవుడు కర్ణాటక లగ్నంలో ఉండటం వల్ల అవతార యోగం పనిచేస్తుంది. వివిధ రకాల యోగాలు జాతకాల ప్రకారం సంభవిస్తూ ఉంటాయని, ఎన్ని యోగాలు సంభవించినప్పటికీ జాతక చక్రం కూడా ఎంతో బలంగా ఉండాలని, అలా ఉంటేనే యోగాల ప్రభావం వర్తిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. వ్యక్తి ఎంత కష్టపడితే అంత శ్రమకు తగిన ప్రతిఫలం వస్తుంది. వీడియో నస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.